ఓ దొంగ ప్రదర్శించిన తెలివితేటలు చూసి అవాకవుతున్నారు జనం. ఏకంగా రైల్వే బ్రిడ్జ్ పై నుంచి వేలాడుతున్న రైల్లో ప్రయాణిస్తున్న వారి జేబులు మొబైల్స్ ని కొట్టేస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. బీహార్లోని పాట్నా బెగుసరాయిలను కలిపే రాజేంద్ర సేతు రైల్వే వంతెనపై ఇంటర్సిటీ రైలు వెళ్తోంది. ఒక బోగీలోని డోర్ వద్ద ఇద్దరు వ్యక్తులు కూర్చుని ఉన్నారు. ఇంతలో ఆ ఇనుప వంతెనపై వేలాడుతున్న ఒక దొంగ డోర్ వద్ద కూర్చున్న వ్యక్తి చేతిలోని మొబైల్ ఫోన్ని కొట్టేశాడు. ఆ వ్యక్తి ఆ విషయాన్ని వెంటనే గ్రహించలేకపోయాడు. షాక్ నుంచి తేరుకున్న అతడు పైకి లేచి రైల్ నుంచి తొంగి బయటకు చూశాడు. బ్రిడ్జిపై వేలాడుతున్న వ్యక్తి తన చేతిలోని మొబైల్ ఫోన్ని కొట్టేసినట్లు గ్రహించాడు. ఈ దొంగకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బీహార్లోని రైల్వే వంతెనపై కొత్త స్పైడర్ మ్యాన్ పేరుతో ఈ వీడియోని కొందరు షేర్ చేశారు. రైల్వే వంతెనపై ప్రమాదకరంగా వేళ్లాడుతూ రైల్లో ప్రయాణించే వారి జేబులు మొబైల్స్ ని లూటీ చేస్తున్న అతడి తెలివిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.